నిన్నేదో ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాండిడేట్ల లిస్టు వదులుతూ పెద్ద ఎత్తున ఏదో బీసీలకు ఇచ్చేసారు ఈ రాష్ట్రంలో, బీసీలకు అందరికీ న్యాయం జరిగిపోయింది అని చెప్పేసి నిన్న అందరూ కూడా వరుసన ఒకటి రెండు మూడు సీట్లు వేసుకుని కూర్చుని నిన్న చెప్పింది ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఈ వ్యక్తి ఏ ఒక్క బీసీ కులానికైనా న్యాయం చేసిందా? ఏదో కొంతమందిని తీసుకొచ్చి సీట్లు ఇచ్చేస్తే అది సామాజిక న్యాయం అవుతుందా? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి బీసీ సంక్షేమం మొత్తం కూడా నాశనం చేసి, ఎక్కడా కూడా విద్యార్థులు చదువుకునే బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసివేసి, విదేశీ విద్యను పక్కన పెట్టి ఏ ఒక్క కులానికి కూడా సరైన న్యాయం చేయకుండా ప్రతిదానికి నేను నొక్కాను నొక్కాను నొక్కానని చెప్పి ఇవాళ వచ్చేసి నేను పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా పక్కనే ఉన్నారని చెప్పే మాయ మాటల్ని ఒక్కసారి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి పేరు పేరున కోరుతూ, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ పొత్తు పెట్టుకుని ఇవాళ రాష్ట్రమే నా స్వార్థం, రాష్ట్ర ప్రజల సంక్షేమమే నా హితం అని చెప్పేసి మమ్మల్ని కూడా తగ్గించి ఏదైతే మీ ముందుకు వచ్చాడో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ కూటమిని ఆశీర్వదించి పెద్ద ఎత్తున గెలిపించి రేపు మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని మన యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దిశగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ ఒకసారి జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారికి. ఇప్పుడు జాతీయ బీజేపీ జాతీయ కార్యదర్శి గౌరవనీయులు